గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మానేరు వాగులో మంచినీటి వ్యవస్థ పూర్తిగా కొట్టుకుపోయాయని శాశ్వత పరిస్కారం కోసం పాలకవర్గం పనులు వేగవంతం చేస్తుందని మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్ తెలిపారు. మున్సిపల్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గట్టపల్లి వాగు నుంచి సుల్తానాబాద్ పట్టణానికి సరఫరా అయ్యే మంచినీటి పైప్ లైన్లు అలాగే స్తంభాలు కొట్టుకుపోవడం జరిగింది. ఈ విషయం మరి ప్రజలందరికీ తెలిసిన విషయమే. మరి మనకు ఈ సమస్య పరిష్కారం శాశ్వత పరిష్కారం కోసం మన మున్సిపల్ మరియు సంబంధిత అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఈ సమస్య శాశ్వత పరిష్కారం కోసం మా పాలక వర్గం కూడా నిధులు వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నది. మరి ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు మనకు నీటి సరఫరాలో మిషన్ భగీరథ నీరు అలాగే వాగులో హ్యాండ్ బోర్ వేయడం జరిగింది. అది కొంత నీరు ఈ మిషన్ భగీరథ కొంత వాటర్ ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా ఈ నీటిని పొద్దుగా వాడుకోవాలని కోరుతున్నాను. అలాగే ఆ నీటిని వేడి చేసి చల్లార్చుకొని తాగాలని కోరుతున్నాను. ఎందుకంటే ఈ సీజన్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను.